నమస్తే. మన తొలి వెలుగు నుంచి మనం స్కూళ్ళు ఎట్లున్నాయి, ఎంత దారుణమైన పరిస్థితుల్లో విద్యార్థులు హాస్టల్స్లో ఉంటున్నారు, దాన్ని బేస్ చేసుకొని మనకున్న ఇన్ఫర్మేషన్తో అన్ని స్కూళ్ళు తిరిగే ప్రయత్నం చేస్తున్నాం. హైదరాబాద్లో ఉన్న ఒకటి రెండు స్కూళ్ళు చూసినాం. మొన్న దారుణం భువనగిరి ఎస్సీ గురుకులంలో 30 ఏళ్ల కింద కట్టిన బిల్డింగ్లు మొత్తం కూలిపోతా ఉంటే పిల్లల్ని సంపుతావా కేసీఆర్ అని ఆ వీడియో కూడా చేసి మన తొలి వెలుగులో పబ్లిష్ చేయడం జరిగింది. దాదాపు లక్షలాది మంది దాన్ని చూసి ఏం రాష్ట్రం ఇది, పిల్లల్ని చంపుతారా అని దాన్ని చాలా మంది షేర్ చేశారు. మరి ఈ వీడియోలు పబ్లిక్లోకి వెళ్ళిన తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కొన్ని ఆదేశాలు ఇస్తున్నారు. ఏమని, విద్యా సంస్థల్లోకి ఎవరిని రానియొద్దట, రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లు కేజీబీవి మోడల్ స్కూళ్లలోకి అనుమతి లేకుండా ఎవరిని రానివ్వద్దని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీ దేవసేన ఆదేశించారు. ఉన్నతాధికారుల పర్మిషన్ లేకుండా విద్యా సంస్థల పరిధిలో ఫోటోలు గాని వీడియోలు గాని తీయొద్దని స్పష్టం చేశారు. ఇటీవల డీఈఓలతో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఆమె ఆదేశాలు జారీ చేశారు. డైరెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాల్లోనూ హెడ్ మాస్టర్లకు డీఈఓలు సోషల్ మీడియా ద్వారా సమాచారం ఇస్తున్నారట. ఎందుకండి దేవసేన గారు అంత భయపడుతున్నారు, ఎందుకంత భయం అవుతున్నది? మీ స్కూళ్ళు బంగారం లాగుంటే, మీ స్కూళ్ళు మీ ఇళ్లలాగుంటే, మీ స్కూళ్ళు కేసీఆర్ కేటీఆర్ కేటీఆర్ కొడుకు కేసీఆర్ మనవడు చదివేలాగా మీ స్కూళ్ళు ఉంటే మీరు ఈ ఆదేశాలు ఇవ్వాల్సిన అక్కర్లేదు కదా. చాలా అద్భుతమైన మీ స్కూళ్ళు ప్రజలకు తెలుస్తాయి కదా, మీకే మంచి పేరు వస్తుంది కదా. ఎవరి ఆదేశాల మేరకు మీరు ఈ ఆదేశాలు ఇస్తున్నారు? నా ముందు పృథ్వీ గారు ఉన్నారు, పృథ్వీరాజు గారు. పృథ్వీరాజ్ గారు, మీరు ఆ స్టేట్మెంట్ ఎట్లా చూస్తున్నారు? పాపం ఆయన వ్యక్తిగతంగా అనాలని లేదు కానీ దేవసేన గారు దయాల సేనకు ప్రతినిధిగా వహిస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ దయాల సేన అంటే ఎవరు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రివర్గం కావచ్చు, వాళ్ళు ఎట్లాగూ చెయ్యరు, వాళ్ళు బాగు చేయరు ఆ బడులను. కనీసం ఈ బడుల దుస్థితికి ఇట్లున్నది చెప్పుకుందా, ముర్రు అంటే కూడా చెప్పనియరు. ఇది ఎక్కడ ఈ కానూను, ఇది ఏంది, ఏదో రాచరిక వ్యవస్థనా, ఏం ప్రభుత్వాలు నడుపుతున్నావు కేసీఆర్? నువ్వే చెప్తావు కదా సన్న బియ్యము, నా మనవాడు ఎక్కడ చదువుతారో, మొత్తం తెలంగాణలో ఉన్న ప్రతి పేదింటి పిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరు అటువంటి చదువే ఉచిత నిర్బంధ విద్య, కేజీ నుంచి పీజీ వరకు ఎట్టి పరిస్థితుల్లో జరగాల్సిందే. పెద్ద నాలెడ్జ్ తెలంగాణ తీసుకొస్తా, నాలెడ్జ్ హబ్ చేస్తా అన్న ఉన్నదాన్ని మొత్తం సర్వనాశనం చేస్తున్నావు. మొత్తము స్కూల్ పాఠశాల విద్యతో పాటు జూనియర్ కాలేజీలు కావచ్చు, డిగ్రీ కాలేజీలు కావచ్చు, ఈవెన్ యూనివర్సిటీలను కూడా బొంద పెడుతున్నాను. అంటే శాశ్వతంగా తెలంగాణ ప్రజలు చదువుకోవద్దు, అజ్ఞానంగా ఉండాలి, వాళ్ళు మాట్లాడొద్దు, వాళ్ళు మాట్లాడే స్వతంత్రం ఉండొద్దు, ఎవరిని ప్రశ్నించొద్దు, ఏ అంశాల మీద విజ్ఞానం ఉండొద్దు, వాళ్ళ బొర్లు కాదండి. స్కూల్ లోపలికి పోతే ఏం వచ్చే ప్రాబ్లం ఏముంది? అదే అంటే ఇప్పుడు అన్ని మంచిగా ఉండేది ఉంటేనేమో, అన్ని మంచిగా ఉండేది ఉంటేనేమో ఏం కాదు కదా. ఏ స్కూల్లో కూడా కాళేశ్వరానికి బస్సులు పెట్టి పోమన్నారు, తీసుకోబోతాడు ఆయన కాళేశ్వరం ఇది మహారాష్ట్ర దాకా తీసుకోబోతాడు. మీటింగ్ అయితే 600 కార్లతోటి మహారాష్ట్ర కూడా పోతాడు, కర్ణాటక కూడా పోతాడు ఆయన మీటింగ్ల గురించి. కానీ మరి నీ బడులు ఎంత చక్కదనంగా ఉన్నాయో అవైతే చూపియాలి కదా. దేశ నిర్మాణం అనేది తరగతి గదులలో జరుగుతున్నప్పుడు ఆ తరగతి గదులు ఎట్లుండాలి, ఏంటిది ప్రపంచ స్థాయిలో ఇలా విద్యా వ్యవస్థ మొత్తం ప్రతి క్లాస్ రూమ్ లో విజువలైజ్ పిక్చర్స్ పెట్టేసేసి ఇంటర్నెట్ ద్వారా పాఠాలు చెప్తుంటే, ఇక్కడ తెలంగాణ బడులేమో కూలుతున్న ఏ బడివో ఎక్కడ పోయినా గానీ ప్రతిది ఏదో ఒక పంచాయతీ దానిలో అసలు బాత్రూమ్స్ కావచ్చు. బాత్రూమ్ అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి మనవడే చెప్పిండు బాత్రూమ్ ఎంత చక్కదనంగా ఉన్నాయనేది ముఖ్యమంత్రి మనవడే చెప్పిండు కదా. సో బడు తరగతి అన్ని ఒకటే అర్ర అన్నిట్లలో అది, ప్రిన్సిపాల్ రూమ్ అదే, స్టాఫ్ రూమ్ అదే, క్లాస్ రూమ్ అదే, ఒక ఏ బడిలో చాక్ పీసులు లేవు. అసలు చాలా దయనీయమైన సిచ్యువేషన్ లో ఉన్నాయి, అవి మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఎందుకు ఆపుతారు, ఆర్డర్లు ఇష్యూ చేస్తున్నా దొంగతనం, అది ఏమన్నా చీకటి రాజ్యమా, చీకటి ప్రభుత్వమా? బడులలో కూడా ఎంటర్ కానీ రా మీరు నాకు మీ బెడ్రూమ్లకి ఏమైనా వస్తామని చెప్పిన ఏమన్నా, మీరు రాజకీయ నాయకులలో మీ పర్సనల్ మీటింగ్లకి ఏమైనా వస్తామన్నా, లేకపోతే మీ పర్సనల్ వాటాలు ఏమైనా ఎక్కడెక్కడ ఏమో పంచుకుంటారో గవేమైనా చూస్తామని వస్తున్నాం, అది కాదు కదా. అదే పబ్లిక్ ప్రాపర్టీ, మా పిల్లల భవిష్యత్ ఎట్లా ఉంటుంది, తెలంగాణ భవిష్యత్ ఎట్లుంటుంది అని చెప్పి తీసుకుపోయి చూపిస్తాను. ఇప్పుడు దేవసేన గారు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, ఇచ్చిన ఆదేశాలు ఇమ్మీడియట్ గా తీసుకోవాలి. ఇప్పుడు ఆమె ఇచ్చింది కదా, అది వచ్చింది ముఖ్యమంత్రి దగ్గర నుంచి వచ్చి ఉంటది, నువ్వు ఆర్డర్ ఇచ్చేసేమానంగానే అందుకే అంటున్నావు కదా దయాల సేనకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టున్నది ఆమె. సో అది ఇమ్మీడియట్ గా తక్షణం వెంట వెనకకు తీసుకోవాలి, అది పబ్లిక్ డొమైన్ లో ఉండాల్సిన ఇవన్నీ, నువ్వు ఎవరో ఏదో సీక్రెట్ గా పెట్టుకుని కూర్చుని చేసేటి కాదు కదా ఇవన్నీ. సో ఇమ్మీడియట్ గా వెనక తీసుకోవాలి, తక్షణమే ప్రభుత్వం తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే అసలు ఏంటంటే బై డిజైన్ వీళ్ళు తెలంగాణ విద్యా వ్యవస్థను బొందబెట్టదలుచుకున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారని కూడా నమ్మకం ఏం లేదు. తెలంగాణ ప్రజలు ఆలోచించాలి ఎటువంటి నాయకులను మనం ఎన్నుకుంటున్నాము మొత్తము,
బిజినెస్ లు దందాలు చేసేటువంటి నాయకులు తప్ప పొద్దున్న లేస్తే వాళ్ళ రాజకీయాలు కావాలి, ఎవరు ఏ పార్టీకి అడవాలా ఇటువాలా ఎవరిని కొనుక్కోవాలి, ఈ బేరాలు చేసుడు తప్ప పిల్లలు చదువుకుంటురా, ఇవన్నీ చదువు సర్వనాశనం చేసినందుకు తీసుకొచ్చుకొని మన నెత్తి మీద పెట్టుకున్నాం ఈ ముఖ్యమంత్రి అని చెప్పదలుచుకున్నాం. సో ఇప్పుడు దీని మీద పిల్లు కూడా వేయచ్చు అనుకుంటా నేను అనుకోవడం, అవసరం అయితే లీగల్ గా ఫైట్ చేసి వీటిని మనం తప్పకుండా చేయొచ్చు. ఐ థింక్ కోర్టులు కూడా దీన్ని ఏం కూడా కోర్టులు కూడా ఆపై ఇట్లా ఇటువంటి ఇట్లుండదు కదా, కోర్టులో ఇమ్మీడియట్ గా పిల్లు వేయాల్సిందే, వేసే ప్రయత్నం కూడా చేద్దాం. దాన్ని చేసి ఆర్డర్ ను క్యాన్సిల్ వాళ్ళు ఎనక తీసుకోకపోతే మాత్రం కోర్టు నుంచి ఆర్డర్ తీసుకోవాల్సిందే. ఈ కోర్టులు ఇచ్చిన ఆర్డర్లు కూడా వీళ్ళు అమలు చేస్తున్నారు. నిన్నక మనం చూసినాం కదా, మనము గెస్ట్ లెక్చరర్స్ సంబంధించింది 4 రోజులు ఆ కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా నాలుగు వాళ్ళని మళ్ళీ ఇమీడియట్ గా రిజిస్టర్ చేయమంటే కూడా 4 రోజుల వరకు తీసుకోకపోతే వందలాది మంది ఆడికి వచ్చి బోడాప్ ఇంటర్మీడియట్ కూడా ధర్నా చేస్తే గానీ తీసుకోలేదు. ఇప్పుడు దీని మీద కూడా పిల్లేయాల్సిన అవసరం లేదు, చేసే ప్రయత్నం చేద్దాం దాన్ని. సో ఇది పరిస్థితి. ఇప్పటికైనా దేవసేన గారు మీరు ఎవరి ఆదేశాలతో మీరు ఆదేశాలు ఇచ్చారో గానీ చాలా దుర్మార్గమైన ఆలోచనలు ఆదేశాలు ఇవి. మేము మన తొలి వెలుగు నుంచి చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో ఇది ఆగదు, ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆగదు. అవసరమైతే గోడలు దూంకైన స్కూళ్ళకి పోయి ఆ వీడియోలు ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఏది ఏమైనా వెనక్కి తీసుకు లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తాం. అవసరమైతే పేరెంట్స్ అందరినీ తీసుకొని లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తాం. ఏమనుకుంటున్నారు మీరు, పిల్లల్ని చంపుదాం అనుకుంటున్నారా? అంటే కూలిపోయిన ఇళ్లలో ఆ స్కూళ్లలో ఆ డార్మెటరీస్ లో పిల్లల్ని పెట్టి ఆ వీడియోలు బయటికి రాకుండా ఆ విషయం బయటకు చెప్పకుండా పిల్లల్ని చంపుదామని ప్లాన్ చేస్తున్నారా? ఆన్సర్ చెప్పాలి దీనికి. సో ప్రజలారా దయచేసి ఆలోచించండి, ఇట్లాంటి వాటిని మనం ఎవ్రీడే ప్రతి సందర్భంలో ఖండించాల్సిన అవసరం ఉంది. కెమెరా ఊగుతున్నది ఎందుకు అని అనుకున్నారు. నేను ఉప్పల్ నుంచి మేడిపల్లి పోయే రోడ్ మీద ప్రయాణం చేస్తున్నా, ఈ రోడ్ ఎంత దారుణంగా ఉందో మనకు తెలుసు. సో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.